కొట్టుబడేసి కాపాడాడు. నాయకుడు నిజంగానే ఆదర కొట్టేశాడు. మనం వచ్చేసాం. ఇదేంటి ఇక్కడ అస్తమిస్తున్నాడు? కాదు, ఉదయిస్తున్నాడు. ఓహో, అంటే నేను చేసింది కరెక్ట్ అన్నమాట. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, ఇప్పుడు చేయండి, మేము చూపిస్తాం. నేనే భయపడిపోయాను. నవ్వింది చోరాపండి, సముద్ర దొంగల నాయకుల్ని కలిసి మాట్లాడాలి. అక్కడికి నువ్వు నేనే వెళ్ళాలి. అక్కడ ఎదిరించి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడతాను. మీరు మీ దారిలో వెళ్ళండి, నేను నా వడ నా దారిలో వస్తాం. మనం అందరం బెకెట్ని ఎదిరించి పోరాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పోరాడతావలేదా? భయపడి పారిపోవద్దు. కలిసి కట్టుగా లేకపోతే ఒక్కొక్కరిని వేటాడతారు, ఆఖరికి నిన్ను కూడా వేసేస్తారు. ఎవుడికి చావాలా వస్తుందిరా? సముద్రపు దొంగలంతా అంతమైపోతారు, ఈ జాక్స్పారో మాత్రం ఉంటాడు. చించవులే, డేవిడ్ తో తలపడి గెలవాలనుకుంటున్నావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగో నేను చంపేస్తానని నిన్ను నోడితే నువ్వే చెప్పావు. నాగా ఛాన్స్ ఇవ్వు. తోటాల తుపాకీ కాస్త నీటి తుపాకీ అయిపోయింది. మంచి నీళ్ళు ఎక్కడో చూద్దాం. తుపాకీతో కాదు రాకపోయినా పర్వాలేదు, తుపాకీ తిప్పి కొట్టచ్చు కదా ఇట్లా. క్షమించు, పనిచేస్తుందో లేదో చూసాను. దగ్గరలో మంచినీరు ఈ దీవిలోనే ఉంది, తాగడానికి నీళ్లు తీసుకుందాం. ఆ తర్వాత మీ సమస్యని మాట్లాడుకోండి. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడ ఓడలో వెయిట్ చేస్తాను. నేను ఈ ఓడను నీకు అప్పగించి వెళ్ళను. పోనీ మీరిద్దరు దీవిలోకి వెళ్ళండి, ఈ ఓడని నేను చూసుకుంటాను. ఊరికేనంతే. నేను చూస్తానుగా.